ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సార్, దాని గురించి మీ స్పందన. అవును, ఆయన మంచి మేధావి, మంచిదే ముఖ్యమంత్రిగా చేయటం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం అంటే, బాబు గారు చాలా విజనరీ కదన్న, ఎప్పటి నుంచో ఉన్న లీడర్ కదా. రేపు ముఖ్యమంత్రిగా బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే పర్లేదు, బాగానే. అదే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, దాని గురించి అభిప్రాయం? బాగా మంచిదే కదా. రికార్డు స్థాయిలో 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు, అన్ని మంచి పనులే చేస్తాడు అనుకుంటున్నాం మామూలుగా. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, సో దాని గురించి మీ అభిప్రాయం? మంచిది, బాగా చేస్తాడు. పోయినసారి కూడా ఆయన ఉన్న పదవుల్లో ఉన్నప్పుడు బాగా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడని మేము అందరం. అంటే ఉద్యోగస్తులు కుర్రాళ్ళకి మాత్రం ఉద్యోగస్తులు గ్యారంటీ, ఉద్యోగస్తులు మాత్రం ఇస్తాడు, అన్ని విషయాల్లో మంచిగానే చేస్తాడు. అంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి? మేము ఓకే, మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నారు బాబు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగుందని అనుకుంటున్నాము, మాకు కొడుకు లాంటి వాడు సార్ బాబు. ఎందుకు అనుకుంటారమ్మా బాగుంది అని? ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన చేసే పనులకి. అంటే ఇక 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందనిపిస్తుంది, బాగా గెలిచాడు, బాగుందని. అంటే గతంలో ఆయన ఇంతకుముందు ఏం చెప్పారంటే, నేను గెలిస్తేనే మళ్ళీ అసెంబ్లీలోకి వస్తాను. ముఖ్యమంత్రి గెలిచారు. అవును. ఎలా ఉంది? మా బోటాళ్ళకి 3 ఈ పెన్షన్లు బాగా ఇస్తాం చేయటం అంతా బాగా చూసుకుంటున్నాను, అది కావాల్సి. మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి? ఎవరికి వస్తుందో ఏమో చెప్పలేదు. పదవి ఇస్తారంటారా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఎవరు? ఎందుకని అనుకుంటున్నారు? కాదమ్మా, ఆయన కూడా కూటమిలో ఉన్నాడు కదా. ఉన్నాడు, మరి ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా ఏదైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా అంటే? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోతే, చెప్పలేం కదా. అది ఎలా ఉండొచ్చు మొత్తంగా రానున్న రోజుల్లో పరిపాలన అంటే? మంచిగా ఉందనిపిస్తుంది. రేపే బాబు గారు ప్రమాణ స్వీకారం చెప్పండి. దాని గురించి బాగానే ఉంటుంది, మరి అంత ఆయన్ని పరిపాలన బాగానే ఉంటే ఇప్పుడు ఆయన కూడా మరి ఈయన చేయలేదనేగా, మరి ఆయన్ని మరి జనం ఎన్నుకున్నారు, ఈసారి చాలా బాగుంటుంది. మేము సంతోషంగా ఉంది బాగా. ఎందుకు సార్? అంటే ఆయన పరిపాలన బాగుంది కాబట్టి, లోకల్ చేశాడు కాబట్టి 3 సంవత్సరాలు ఇది కూడా బాగుంటుందని చేస్తాడు శుభ్రంగా అని మాకు సంతోషంగా బాగా ఆనందంగా ఉంది. రావడం మంచిది, ఆయన రాష్ట్రం బాగుపడింది. అంటే రేపు రికార్డు స్థాయిలో 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎలా చూస్తున్నారు దాన్ని మీరు? విషయదే ఉందండి, మంచి రాష్ట్రానికి పనికొచ్చే మనిషి ఉండాలనుకుంటున్నాం. సో ఎవరెవరు మంత్రులు అయ్యే అవకాశం ఉందంటే? ఇక అవి మనకి పేర్లు అయినా మనకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పదవి ఇస్తారా అంటే మంత్రిగా? ఉపముఖ్యమంత్రి ఇస్తారు అనుకుంటున్నాం. జనసేన నుంచి ఇంకెవరికైనా పోవచ్చా సార్? పవన్ కళ్యాణ్ గారికి కాకుండా జనసేనకి ఏమైనా మంత్రి పదవులకు వచ్చా అంటే? క్యాండిడేట్లు ఎవరో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకి ఉంటాయి, 4 5 ఉంటాయి అనుకుంటున్నాం. మరి ఎలా ఉండదు, బీజేపీ వాళ్ళకి 2 3 ఏమైనా ఇప్పుడు దాకా పాటు బాధలు కనపడుతుంది, ఇంకెలా ఉంటుంది అంటే? రానున్న రోజుల్లో ఇతను బట్టి బాగానే చేస్తాడు అనుకుంటున్నామండి. అంటే ఈసారి నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడిగి పెడతా అని చెప్పి అసెంబ్లీ నుంచి ఫిట్ అయిపోయి వెళ్ళారు ఆయన. అవును, అలాగే అన్నట్టుగానే అయ్యారు. అది పరిణామాలు బాగుందన్న. ఎక్కడ మాది? పొన్నూరు అన్న. నరేంద్ర గారు? అవును. ఈసారి ఎవరెవరు మంత్రివర్గంలో చూడే అవకాశం ఉందంటే? సీనియర్స్కి ఇస్తే బాగుంటుంది అన్న. అదే సీనియర్స్ మీ అంచనా ఎవరెవరికి వచ్చే అవకాశం? స్టేట్ అంతా నాకు తెలిసినంత మంతా లేదన్నా. మాకైతే గుంటూరులో అయితే ఈయన నరేంద్ర గారు, బాపట్ల అన్న, ఇటు నజీర్ అన్న, మాధవి గారు. ఫస్ట్ టైం అయినా అన్న, విడదల రజనీ గారితో పోటీ అంటే మామూలు విషయం కాదు కదా, అందుకని మీరు నలుగురికి మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అవును, కానీ మా నరేంద్ర గారికి అయితే వస్తే బాగుండని మేము అనుకుంటున్నాం అన్న. పొన్నూరు వాళ్ళమే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి చాలా. జనసేనకి ఏమన్నా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందా? ఉందన్న. ఎన్ని వచ్చు సుమారు అంచనా? 25లో ఎన్ని వచ్చాను? మాక్సిమం ఒక 3 3 లేదా 4 ఇవ్వచ్చు అన్న. పవన్ కళ్యాణ్ గారికి ఏ మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారు? ఇచ్చే అవకాశం ఉందా? ఉంటే ఏమి ఇస్తారు? డిప్యూటీ ఇచ్చారు కదన్న. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. అంటే మాక్సిమం డిప్యూటీ ఇస్తారు, ఒకవేళ డిప్యూటీతో పాటు ఏమన్నా అడిషనల్గా ఇస్తే హోమ్ కానీ
హోమ్ ఇస్తే హోమ్ కానీ ఇస్తే బాగుండు అనుకుంటున్నాం అన్న. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగుంటుంది అన్న, బాగుంటది అన్న, ఖచ్చితంగా బాగుంటది. అంటే ఆయన గెలిస్తేనే అసెంబ్లీకి వస్తాను గతంలో చూసినట్లయితే కాబట్టి పర్లేదు, మామూలుగా ఎక్కితే మంచిదే జరిగిద్ది అని అనుకుంటున్నారు. ఎలా ఉండొచ్చు అనుకుంటారు మరి రానున్న రోజుల్లో? బాగానే ఉంటాయి, రానున్న రోజుల్లో బాగానే ఉంటుంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అంటారు? మనకయ్యానే తెలియదు సార్, మామూలుగా అందరమే చూసినట్లయితే ఎవరెవరు ఒకసారి మంత్రులు అయ్యే అవకాశం ఉంది అంటే? అందరూ మంత్రులే అవ్వచ్చు మామూలుగా, అన్ని బాగానే ఉంటాయి. జనసేనకి ఏమైనా ఇస్తారంటారా మంత్రి పదవులు? ఇవ్వచ్చు. ఎన్ని మంత్రులు అంటే ఎన్ని మంత్రి పదవులు ఇవ్వచ్చు అంటే ఎవరెవరు అయ్యే అవకాశం? ఇవ్వచ్చు 10-20 మందికి అలాగే. అంటే మొత్తం మీద 25 మంది వరకు? 25 మంది వరకు ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తారనుకుంటారు? మామూలుగా పదవి అనేది ఉంటుంది కదా ఆయనకి, ఆ పదవి అంటే ఆయన ఎలాగే ఎమ్మెల్యేకి గెలిచారు కాబట్టి మంత్రి పదవి అని ఇవ్వచ్చు అనుకుంటున్నాం. ఏ మంత్రి పదవి మీ అంచనా? ఏదో ఉంటుంది కదా. రికార్డు స్థాయిలో 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇది చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేదు. అవును, అంటే ఆయన చేసిన పనులు మంచి పనులు బట్టి ఈసారి అవకాశం ఆయనకి ఇచ్చారు, ప్రజలు కావాలని ఎన్నుకున్నారు. ఎందుకంటే చేస్తాడు మంచి పని మళ్ళీ అని. అంటే గతంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గారు నేను గెలిస్తేనే ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను. అవును, లేదంటే అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనా అన్నాడు. ఎందుకు అన్నాడంటే గెలిస్తారని నమ్మకం ఉండమట్టే ఆ మాట అన్నది. అప్పుడు ఆయన అవమానం చేశారు కదా అసెంబ్లీలో, ఆ అవమానం చేసినప్పుడు అప్పుడే అన్నాడు దండం పెట్టి, మీకు నమస్కారం నాయన, నేను గెలిస్తేనే అసెంబ్లీలో అడిగి పెడతాను, లేదా నేను మళ్ళీ నేను అడిగి పెట్టను అన్నాడు కదా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా అయితేనే పెడతా అన్నాడు. అట్లాగా ఆ మాట నెరవేరింది కదా, మట్టి జనం కూడా ఆ మాట అంగీకరించి ఆయనకి బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి అడుగు పెట్టబోతున్నారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది, అందరికి రైతుకి బాగుంటుంది, ప్రజలకి ఎంప్లాయీకి అందరికి ఆయన మంచిగా చేస్తాడు. అవును, మరి ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది? మరి ఎవరికి ఇస్తారనండి, మన అంత పూర్తిగా మరి ఇస్తారు కానీ చాలా మందికి ఇస్తా అంటున్నారు, కానీ ఇంతవరకు టారెట్గా మనం చూడలేదు. మంత్రి పదవులు ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు, బాగానే చేస్తాడు, బాగానే చేస్తాడు అన్ని పదవులలో. మంత్రి పదవులు అంటే మనకు తెలిసి సీనియర్లకి ఇస్తాడు ఎక్కువ, ముందు ముఖ్యంగా మన జిల్లాలో సీనియర్లకి ఇస్తాడు. మరి పవన్ కళ్యాణ్ ఒకటి మంచిది ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇది వ్యవసాయం చైర్మన్ పదవి అడుగుతున్నాడు కదా ఆయన, ఇంకా పైన ఇస్తాడు వద్దు అన్నాడు కదా, రైతుదే కావాలంటున్నాడు కదా, ఆయనకి రైతు అంటే ఇష్టం కదా, రైతుదే కావాలని కోరుకుంటున్నాడు. ఇస్తారు కన్ఫర్మ్? జనసేన పార్టీకి మొత్తం 4 ఇస్తాడో అనుకుంటున్నాం అండి, లేదా 5 ఇస్తాడో. మరి ఏంటంటే 120కి 23 వచ్చినాయి కదా, 21కి 27 వచ్చినాయి కదా, దానివల్ల బాగానే ఉంది మన పెట్టి ఆయనకి. అప్పుడు ఆయన వల్లనే కదా ప్రతిపక్షాలు కాడా ఈయన ఎలక్ట్ చేస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ ఎలక్ట్ చేస్తున్నాయి కదా. రానున్న రోజుల్లో ఈసారి ఏమవుద్దానండి, బాగానే ఉంటాయి, ఇందే ప్రభుత్వం కూడా అవ్వచ్చు. మన జిల్లా చూసినట్లయితే సీనియర్లు ఉన్నారు కదా ఇప్పుడు, అవును, ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, సార్ టికెట్ తీసుకోలేదు, తీసుకోలే మైలవరం సంబంధించి. అవును, ఆయన మంత్రి పదవిలో ముందు ఉంటారు. మీకు తెలిసి ఎవరు ఉండొచ్చు మన జిల్లా వరకు మాట్లాడుతున్నారు? మన జిల్లా వరకు మరి ఎవరికి ఇస్తారు, మరి సీనియర్లు ఎవరు ఇస్తారు, ఆయన ఇస్తారో అనుకుంటున్నాం మేము కూడా. మాది మచిలీపట్నం. మచిలీపట్నం అంటే కొల్లి రవీంద్ర గారు గతంలో కూడా మంత్రి చేశారు, ఇష్టం ఉంటుంది అంటారు. ఇస్తారు, ఆయన కూడా ఇస్తారు, మళ్ళీ బాల చౌదరి గారికి ఒకటి, ఎంపీ గారికి, ఆయన ఎమ్మెల్యే వారికి అయితే నాన్నగారికి ఇస్తారు, ఇటు వచ్చామో గుడివాడమో ఈయనకి ఇస్తారు, వెనకాల రమ్మ గారికి. ఇక ఎట్లా ఎరుకుంటే చాలా వస్తాయి అండి, మంచి మంచిగానే ఎరుకుంటారు.